చేరితే ఖైదరాబాద్ టికెట్ హామీ లభించిందా? ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారు? మీకు చెప్తా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏటగోషి మరి మీకు దావతిస్తా మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు రాహుల్ గాంధీకి చాలా దగ్గర ఉన్నారు రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ పై మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా ఈ రోజు రిజైన్ చేస్తూ అన్ని బహిర్గతం చేశారు అది ఇక్కడ అధిష్టానం ముందు ఏమైనా ఉంచారా మీరు నేను ఇప్పుడు పొట్టదించుకుంటే పేర్లు బయటపడతాయన్నా మణికం ఠాగూర్ గారికే చెప్పా మణికం ఠాగూర్ గారికి చెప్పా రాహుల్ గాంధీ గారికి చెప్పా కేసీ వేణుగోపాల్ గారికి చెప్పా మేకల ద్వారా చెప్పాం రకరకాల రీతిలో చెప్పే ప్రయత్నం చేసినాం దురదృష్టం ఏంటంటే ఇవాళ ఏ కారణం చేత ఏఐసీసీ కూడా తల ఊపి పనిచేస్తుందో తెలియట్లేదు చెప్పాం ఇన్ఫాక్ట్ 40 మందిని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో 4 గంటల పాటు జరిగిన మీటింగ్ లో బహుశా చాలా గట్టిగా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారికి బలంగా చెప్పిన నా అబ్సెన్స్ లో మీరు కావాలంటే బట్టి విక్రమార్కు గారు ఇంకా 40 మందిలు ఎవరిని అడిగితే చెప్తారు శ్రవణ్ ఎంత గట్టిగా మాట్లాడినో జరుగుతున్న తప్పిదాల గురించి కేవలం విజయారెడ్డి పార్టీలో చేర్చుకున్నాను మీరు పార్టీ ఎందుకంటే విజయారెడ్డి అప్పుడు చేరిక టైంలో మీరు లేరు అందుకే మీరు చెప్పి చేర్చుకున్నారా మీరు చెప్పకుండా చేర్చుకున్నారనే వాదన ఉంది అన్నయ్య ఇప్పుడు దేశం మొత్తం ఇలుదాల పడుతుంది అని అంటే దాసరి శ్రవణ్ ఖైరతాబాద్ గురించి మాట్లాడుతున్నారు నేను టికెట్ ఎట్ట తెచ్చుకోవాలన్నా టికెట్ తెచ్చుకోవడం గురించి కాదు ఇది ఏ వ్యక్తి అయితే సామాజిక న్యాయ సిద్ధాంతాలను నమ్మనటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే పూర్తిగా సంపన్న వర్గాలు పేద వర్గాలంతా దిచ్చగాళ్ళ లెక్క మా దగ్గర ఇంటికి వస్తే అన్నం పెడతా అన్నటువంటి వ్యక్తి ఇంకా అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు పార్టీ అంతా భ్రష్టు పడుతుందంటే ఖైరతాబాద్ గురించి ఎందుకు మాట్లాడతారు దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ అన్ ఇష్యూ అమ్మాయి వాళ్ళ నాయన పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు అమ్మాయి వచ్చింది వెల్కమ్ నడుస్తుందన్నారు కదా రేపటి రోజున మీరు ఏ పార్టీలోకి వెళ్తారు అది కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ అక్కడ అగ్రవర్ణ కుల దురహంకారం ఉండదు సామాజిక న్యాయ సిద్ధాంతం ఉండదు అన్న ఇప్పుడు మంచి ప్రశ్న ఇది సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు పెట్టింది ఇట్ టుక్ 70 ఇయర్స్ ఫర్ 70 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ మళ్ళీ సామాజిక న్యాయం లేదు లేదు అని మాట్లాడుతున్నారు అది నిరంతర ప్రక్రియ లేదు కదా అని చెప్పని అడగకుండా కూర్చుంటే మనం బానిసలం బానిసగా ఉండడానికి దాసరి శ్రవణ్ సిద్ధంగా లేడు ఎక్కడ ఉన్నా సామాజిక న్యాయం గురించి అడుగుతా కొట్లాడతా శ్రవణ్ బీజేపీలో చేరుతున్నారా టీఆర్ఎస్ చేరుతున్నారా ఒకలా చేరితే ఖైదరాబాద్ టికెట్ హామీ లభించిందా ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారు మీకు చెప్తా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏటగోషి మరి మీకు ఏ అధికార ప్రతినిధిగా ఉన్నారు రాహుల్ గాంధీకి చాలా దగ్గర ఉన్నారు రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ పై మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా ఈ రోజు రిజైన్ చేస్తూ అన్ని బహిర్గతం చేశారు అది ఇక్కడ అధిష్టానం ముందు ఏమైనా ఉంచారా మీరు నేను ఇప్పుడు పొట్టదించుకుంటే పేర్లు బయటపడతాయన్నా మణికం ఠాగూర్ గారికే చెప్పా మణికం ఠాగూర్ గారికి చెప్పా రాహుల్ గాంధీ గారికి చెప్పా కేసీ వేణుగోపాల్ గారికి చెప్పా మేకల ద్వారా చెప్పాం రకరకాల రీతిలో చెప్పే ప్రయత్నం చేసినాం దురదృష్టం ఏంటంటే ఇవాళ ఏ కారణం చేత ఏఐసీసీ కూడా తల ఊపి పనిచేస్తుందో తెలియట్లేదు చెప్పాం ఇన్ఫాక్ట్ 40 మందిని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో 4 గంటల పాటు జరిగిన మీటింగ్ లో బహుశా చాలా గట్టిగా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారికి బలంగా చెప్పిన నా అబ్సెన్స్ లో మీరు కావాలంటే బట్టి విక్రమార్కు గారు ఇంకా 40 మందిలు ఎవరిని అడిగితే చెప్తారు శ్రవణ్ ఎంత గట్టిగా మాట్లాడినో జరుగుతున్న తప్పిదాల గురించి కేవలం విజయారెడ్డి పార్టీలో చేర్చుకున్నాను మీరు పార్టీ ఎందుకంటే విజయారెడ్డి అప్పుడు చేరిక టైంలో మీరు లేరు అందుకే మీరు చెప్పి చేర్చుకున్నారా మీరు చెప్పకుండా చేర్చుకున్నారనే వాదన ఉంది అన్న ఇప్పుడు దేశం మొత్తం ఇలుదాల పడుతుంది అని అంటే దాసరి శ్రవణ్ ఖైరతాబాద్ గురించి మాట్లాడుతున్నారు నేను టికెట్ ఎట్ట తెచ్చుకోవాలన్నా టికెట్ తెచ్చుకోవడం గురించి కాదు ఇది ఏ వ్యక్తి అయితే సామాజిక న్యాయ సిద్ధాంతాలను నమ్మనటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే పూర్తిగా సంపన్న వర్గాలు పేద వర్గాలంతా దిచ్చగాళ్ళ లెక్క మా దగ్గర ఇంటికి వస్తే అన్నం పెడతా అన్నటువంటి వ్యక్తి ఇంకా అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు పార్టీ అంతా భ్రష్టు పడుతుందంటే ఖైరతాబాద్ గురించి ఎందుకు మాట్లాడతారు దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ అన్ ఇష్యూ అమ్మాయి వాళ్ళ నాయన పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు అమ్మాయి వచ్చింది వెల్కమ్ నడుస్తుందన్నారు కదా రేపటి రోజున మీరు ఏ పార్టీలోకి వెళ్తారు అది కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ అక్కడ అగ్రవర్ణ కుల దురహంకారం ఉండదు సామాజిక న్యాయ సిద్ధాంతం ఉండదు అన్న ఇప్పుడు మంచి ప్రశ్న ఇది సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు పెట్టింది ఇట్ టుక్ 70 ఇయర్స్ ఫర్ 70 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ మళ్ళీ సామాజిక న్యాయం లేదు లేదు అని మాట్లాడుతున్నారు అది నిరంతర ప్రక్రియ
లేదు కదా అని చెప్పని అడగకుండా కూర్చుంటే మనం బానిసలం, బానిసకు ఒక బానిస, బానిసగా ఉండడానికి దాసరి శ్రవణ్ సిద్ధంగా లేడు. ఎక్కడ ఉన్నా సామాజిక న్యాయం గురించి అడుగుతా కొట్లాడతా.